ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోయి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన పంటల బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా రెండో అవకాశం నాకు ఇచ్చి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపిస్తారు ప్రజలు అని చెప్పి నాకు ఒక పెద్ద విశ్వాసం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కుల మత భేదాలు లేకుండా కడుపులో ఉన్న 3 నెలల శిశువు నుంచి చచ్చిపోయే దాకా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సంక్షేమ పథకాలతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. అది ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతన్నలకు 24 గంటల నిరంతర ఉచిత కరెంటు కావచ్చు, రైతన్నలకు 5 లక్షల రూపాయల రైతు బీమా కావచ్చు, లాగోడికి ఎకరాకు 4,000 కావచ్చు, అలాగే ఇవాళ కూలుల సన్నబియ్యం కావచ్చు, గొల్లకుర్మ యాదవ్ సోదరులకు ఉచితంగా సబ్సిడీ మీద గొర్రెల యూనిట్లు కావచ్చు, మా ముదిరాజు సోదరులకు మిషన్ కాకతీయ ద్వారా ఇంప్రూవ్ చేసిన రిపేర్ చేసిన చెరలలో ఫ్రీగా చేపలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు చేపలు అమ్మడానికి రవాణా సౌకర్యం కోసం వాళ్లకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, మెటడార్ వ్యాన్స్ కావచ్చు, లేకపోతే బొలేరో వెహికల్స్ కావచ్చు, లేకపోతే 2-వీలర్స్ కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ఉన్నాయి. తప్పకుండా కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఊర్లో ఇవాళటి వరకు 80 లక్షల మంది లబ్ధిదారులు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా రోజు ప్రతి ఊర్లో కూడా కంటి వెలుగు కార్యక్రమంతో మన నియోజకవర్గంలో కూడా ఇవాళ కండ్లకు ఉచితంగా పరీక్ష చేసి అవసరం అయిన వాళ్లకు ఉచితంగా కండ్లద్దాలు ఇచ్చి వాళ్లకు ఆపరేషన్లు కూడా కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇవాళ మన నారాయణపేట నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 95% గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వడం 2 అడుగులో ఉంచుతామని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లకు పోయేది మా అభివృద్ధి, మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు కూడా పాలమూరు రంగాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2 సంవత్సరాల లోపల ప్రతి ఎకరాకు ప్రతి ఇంచుకు ప్రతి గుంటకు కూడా ఇలా నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా మళ్ళొకసారి ఇలా నేను మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు ఇవాళ నేను తెలియజేస్తాను. జై తెలంగాణ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.